రమ్యకృష్ణ గారు జగపతి బాబు గారు శ్రీకాంత్ గారు చాలా అందరూ స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారనిపిస్తుంది మీరు రమ్యకృష్ణ గారిని ఆల్రెడీ మీరు చూస్ చేసిన తర్వాత ఇంకెవరిని ఊహించుకోలేము అలా అనిపిస్తారు నరసింహ కావచ్చు బా శివగామిగా కావచ్చు ఇప్పుడు రిపబ్లిక్తో ఆవిడని మళ్ళీ మేము వాటన్నిటిని మర్చిపోయే రేంజ్లో ఆవిడ కనిపించబోతున్నారా అనుకోవచ్చా అది మనం చెప్పలేము లేదు జెస్ బికాజ్ సాయికుమార్ గారిని మీరు అలానే చూపించారు అంటారు పోలీస్ డైలాగ్ ఉంది కదా అప్పటి వరకు కనిపించే మూడు సింహాలు తర్వాత ఏమో సి నేను ఒకటే డైలాగ్ అంత దూరం చెప్పలేను కానీ రమ్యకృష్ణ గారిది పడేపా బాహుబలి లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ అంత గొప్ప క్యారెక్టర్ అవుతుందా లేని అనేది నేను మార్నింగ్ షో అయిన తర్వాత మీరు చెప్పాల్సిన విషయం సో అది నేను చెప్పకూడదు నాకు తెలియదు అది కానీ రమ్యకృష్ణ గారిని తప్పించి ఆ క్యారెక్టర్ని ఒకరిని ఊహించుకోలేం అందులో ఆ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ కూడా ఆవిడ డెలివరీ చేయడం వల్ల ద మోస్ట్ పవర్ఫుల్ ఇంపాక్ట్ ఇస్తుందని నమ్ముతున్నాను నేను బలంగా ఆ ద్వారా చెప్పడం జగబత్ బాబు గారి గురించి కూడా చెప్పండి జగబత్ బాబు గారు కూడా నాకు ఆయన ఆయన స్టాచ్యూ అయినా ఆయన వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన ఆయన కరెక్ట్గా మనము ప్రజెంట్ చేసిన అంటే చాలా వెరీ కామన్ మ్యాన్స్ పర్సనాలిటీ అయింది సో చాలా చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అయింది కూడా సో నాకు తెలిసి రీసెంట్గా ఇట్ విల్ బీ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ మెకానికల్ ఇంజనీర్ అమెరికన్ సిటిజన్ మీరు సినిమాల్లోకి రావాలని ఎప్పటి నుంచి అనుకున్నారా చదువుకుంటున్నప్పుడే అనుకున్నారా సి మనం ఎన్ని పనులు చేస్తున్నా ఏం చేస్తున్నా మన జీవితంలో నాకు తెలిసి మనందరికీ మన దేశంలో అన్నిటికన్నా పెద్ద రిలీజియన్స్ రెండు ఉన్నాయి ఒకటి క్రికెట్ ఇంకోటి సినిమా ఇవే పెద్ద రిలీజియన్స్ ఓకే మనం అందరం అందరం ఈ మతంలో ఈ మతాల్లో ఉంటాం బేసిక్గా ఏదో ఒకటి క్రికెట్ మతంలోనూ లేకపోతే సినిమా మతంలో లేకపోతే రెండు మతాల్లోనూ ఉంటాం సో దాట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఆల్సో చిన్నప్పటి నుంచి కూడా సినిమా అండ్ క్రికెట్ రెండు క్రికెట్ బేసిక్లీ చిన్నప్పటి నుంచే నా ఫస్ట్ సినిమా నుంచే సినిమాకి వెళ్ళడం అనేది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అనేది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ దాని ముందు నాకు వేరే ఏది పనికిరాదు లైక్ ఏది సర్కస్ పనికిరాదు ఏది పనికిరాదు బేసిక్గా ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ ఈజ్ ఈజ్ అమేజింగ్ ఫర్ మీ సో అలా బాధించింది కాబట్టి సినిమా నన్ను ఆ సినిమా రాయాలి సినిమా తీయాలి అనే కోరిక కూడా అలాగే నాకే తెలియకుండా ఆర్గానిక్గా పెరిగింది అది ఆల్మోస్ట్ టెన్త్ నైన్త్ గ్రేడ్లో ఉన్న టైం నుంచే కొంచెం కొంచెం రాయడాలు సో అటువైపు నా ఇంట్రెస్ట్ వెళ్ళడం జరిగింది ఆబ్వియస్లీ త్రీ ఇడియట్స్ సినిమా చూసి ఉంటారు కదా మీరు అందులో బ్లాక్ అండ్ వైట్ సీన్స్ ఉంటాయి కదా సో నేను నాకు ముగ్గురు చెల్లెళ్ళు మాదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక ఒక అంటే సార్ దట్స్ వెరీ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఉన్న వాళ్ళము ఏంటంటే అంత దూరం డ్రీమ్ చేయలేం అంత దూరం కలగనలేం ఎందుకు అందులో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ కాబట్టి సో ఆ కన్సర్న్స్ ఇంట్లో అమ్మ నాన్నలకు ఉండేవి నాకు ఉండేవి కూడా వాళ్ళతో పాటు అందుకని ఇంజనీరింగ్ బట్ అగైన్ ఐ వాజ్ గుడ్ స్టూడెంట్ స్టూడెంట్గా కూడా నేనేం పూర్ కాదు మెరిట్లోనే సీట్ తెచ్చుకొని అక్కడ కూడా మెరిట్లో సీట్ తెచ్చుకుంటే డబ్బులు కట్టక్కర్లేదు నాన్నకు డబ్బులు సేవ్ చేయాలి అని సో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత యుఎస్కి వెళ్ళి నేనే నేను జాబ్లో చేరే వరకు ఈ ప్యాషన్ అలాగే పెంచుకుంటూ వచ్చాను రైటింగ్లో మీనింగ్ అక్కడితో నేను వెనక్కి తిరిగి చూస్తే మా అమ్మ నాన్నలు దే ఆర్ ఫైన్ ఆ తర్వాత నేను ఏం చేసినా వాళ్ళు పెయిన్ ఫీల్ అవ్వరు ఓ వీడు ఫెయిల్ అయితే ఏమవుతాడో జీవితంలో అనేది ఇప్పుడు టెన్త్లోనే నేను బార్పీ సినిమా ఫీల్డ్కి వచ్చి ఉండొచ్చు బట్ మా అమ్మ నాన్నలు కొంచెం చాలా రోజులు నరకం అనిపించుండేవాడు ఏమని వీడు ఏమైపోతాడో వీడు సక్సెస్ అవుతాడో ఫెయిల్ అవుతాడు అంటే నేను సక్సెస్ అయితే సక్సెస్ అయ్యే వరకు లేకపోతే ఫెయిల్ అయితే వాళ్ళ జీవితాంతం ఆ పెయిన్ వాళ్ళకి మేలుచదా ఓకే నేను సేఫే ఐఎం ఫైనాన్షియలీ ఎకనామిక్లీ సేఫ్గా ఉంటాను అనే అష్యూరెన్స్ వాళ్ళు క్రియేట్ చేయడం కోసం అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది